పరిస్థితుల్లో ప్రజలకు సేవలు చేసేందుకు జాస్మిన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత బత్తిన రామకృష్ణకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలానికి చెందిన రామకృష్ణను గన్నవరం మండలంలో జరిగిన ప్రత్యేక సేవా కార్యక్రమాల సమావేశంలో ఘనంగా సన్మానించారు. ఈ గన్నవరం మండలంలోని సమత స్వచ్ఛంద సేవా సంస్థ అనే ఒక సంస్థ ఇటీవల జరిగిన కరోనా పర్పస్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల నుంచి మొత్తం ఆన్లైన్లో వారు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి వారిని సత్కరించాలనే కాన్సెప్ట్తో ఆన్లైన్లో దరఖాస్తు కోరడం జరిగింది. దానిలో భాగంగా మేము కూడా మేము చేసిన మా సేవాదారులు చేసిన కార్యక్రమాలను మేము అప్లోడ్ చేసాం. 13 జిల్లాల నుంచి కూడా 840 మంది దరఖాస్తు చేసుకోగా వివిధ రంగాల నుంచి 100 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 100 మందిలో మన తూర్పుగోదావరి జిల్లా నుంచి నాకు కూడా అవార్డు రావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం రాజమండ్రి డివిజన్లో ఈ గోకర్ మండలంలోని రంపైరపాలెం గ్రామం జాస్మిన్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి అవార్డు రావడం నాకు మా మండలానికి చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా మా సంస్థ తరఫు నుంచి అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అధికారులు పలు యువజన సంఘాల వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు వెళుతూనే ఉంటున్నాము. భవిష్యత్తులో కూడా మీ అందరి సహకారంతో కూడా పలు సేవా కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 9లో స్థాపించామండి. రంపారంపాలెం కేంద్రంగానే మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నాతోటి ఎన్జిఓలందరికీ కూడా సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛంద సేవా సంస్థ సమైక్యాన్ని ఏర్పాటు చేసాం.